కరీంనగర్ నగరపాలక కమిషనర్ గా యాదగిరి రావు బాధ్యతలు చేపట్టారు. నూతన కమిషనర్ ను పలువురు అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని కమిషనర్ యాదగిరి రావు చెప్పారు. కరీంనగర్ నగరపాలక కమిషనర్ గా యాదగిరి రావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ యాదగిరిరావు మాట్లాడారు. కరీంనగర్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో స్మార్ట్ సిటీ, అమృత్ వంటి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, ఆయా ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కాగా యాదగిరిరావు ఇంతకుముందు ఏపీలోని కదిరి, అనంతపూర్, మచిలీపట్నం, గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్, అదనపు కమిషనర్ హోదాలో విధులను నిర్వహించారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా నాకు ఇక్కడికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది నిజానికి నాకు ఫ్రైడే సాయంత్రం వరకు 4 గంటల వరకు కూడా తెలియదు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారు, వీళ్ళ ముగ్గురు అప్పటికప్పుడు మాట్లాడి 3:30కి మాట్లాడితే 4:30 వరకు ఆర్డర్ అయిపోయింది. అది సరే, నేను కూడా వస్తా అని చెప్పాను. ఆ క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పర్సనల్గా చెప్పింది ఏంటంటే, ఇది అమృత్ సిటీ అని, స్మార్ట్ సిటీ కింద ఉంది అని చెప్పేసి, దీని వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2 ప్రాజెక్ట్స్ కూడా, అమృత్ కానీ అటు స్మార్ట్ సిటీ కానీ, ఈ 2 ప్రాజెక్ట్స్ను పర్టికులర్లీ ఎంటైర్ ఇన్ తెలంగాణ మన దగ్గరే చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. దానికోసం అని చెప్పేసి అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా వాటిని ఫుల్ఫిల్ చేసే బయలుదేరుతాను.